నమస్కారం. ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం. సాంప్రదాయకమైన వంటకాల్లో ఇవాళ మనం క్యారెట్ తురుము ఫ్రై చేసుకోబోతున్నాం. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యారెట్ తురుము ఫ్రైకి కావాల్సిన పదార్థాలు క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీరి, పోపు దినుసులు, కారం, పసుపు, ఉప్పు, నూనె. తయారు చేసుకునే విధానం, ముందుగా కూరగాయలు కట్ చేసుకుందాం. ముందుగా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుందాం. ఉల్లిపాయలు కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుందాం. పచ్చిమిర్చి కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు క్యారెట్ తురుముకుందాం. ఇప్పుడు దీన్ని తురుముకుందాం. క్యారెట్ తురుముకోవడం అయిపోయిందండి. ఇప్పుడు క్యారెట్ తురుము ఫ్రైకి రెడీ చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. నూనె వేడెక్కింది. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. అలాగే చిన్నగా తరిగి పెట్టిన పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. వీటిని బాగా కలుపుకుందాం. పోపు వేగిందండి. ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ తురుముని ఇందులో వేసేద్దాం. దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం. అలాగే కాస్తంత పసుపు వేసుకుందాం. దీన్ని ఒకసారి బాగా తిప్పుకుందాం. దీన్ని ఒక 5 నిమిషాలు బాగా మగ్గనిద్దాం. క్యారెట్ తురుము ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. క్యారెట్ తురుము ఫ్రై రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర చల్లుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. క్యారెట్ తురుము ఫ్రై రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. క్యారెట్ తురుము ఫ్రై చాలా అంటే చాలా బాగుందండి. చాలా టేస్టీగా కూడా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. నమస్కారం.